ఫైనల్ తీసుకుంటారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లెక్క బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ సీ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చూపేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్ గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాప్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరి నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరి నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ మార్తో తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కంగ్రాట్స్ కూడా చెప్పారు లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో అలరిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో తెరకెక్కించిన బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ షోకి కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్ గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలునే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీలింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మా నేను కావ్య సో రోజు లాగానే బోల్డ్ అని ముచ్చట్టు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేక్అప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు భారీ నష్టాలు మిగిల్చిన కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసి వస్తోంది వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కి కంగ్రాట్స్ కూడా చెప్పారు లాక్ డౌన్ అయిన ఇప్పుడు బెస్ట్ సిల్వర్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభ లీడర్ లో తెరకెక్కిచ్చిన బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షోకి ఓట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామ ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రోస్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీపడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీలింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు లాగానే బోల్డ్ అని ముచ్చట్టు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండా షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసి ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో లో అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అల్లరి నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెన్ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అల్లరి నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ మార్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపీచంద్ కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభాస్ లాక్డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ రోల్ లో ద బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహార రిలీజ్ అయిన ఈ షో కి ఓటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ల నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ అంటున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకుముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమర్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్

ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ బ్రేక్ అఖండ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరీర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్లో తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ అవుతున్నాయి కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ మార్తో తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో లో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో కిటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ మరి మరికెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామ ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రోస్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోల్ నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలునే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు లాగానే బోల్డ్ అనే ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకస్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ డెసిజన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ అవుతున్నాయి కొద్ది రోజులుగా ఇంటికి రష్మిక తన ఫేవరెట్ కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభావ్ లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో కట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బట్న్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మేజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు ఇట్లాగనే బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తేల్చుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దశను టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట్రిల్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లెక్క బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ వెయిట్ అండ్ సీ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చూపేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్ గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని తీసుకున్నారు ఆరా కూడా చూడగానే ఆనందంతో ఫుల్ రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చిన కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న గోపిచంద్ సిటీమార్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభాస్ లాక్డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో అవడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడ్ రోలో ద బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహార రిలీజ్ అయిన ఈ షో కి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకుముందు పోకరీ కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు చూపిస్తున్నారు జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మ తేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచిల్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలునే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ స్క్రీన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీలింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్

ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దశను టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేక ట్రిపుల్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరీర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చిన కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కంగ్రాట్స్ కూడా చెప్పారు లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో తెరకెక్కిచ్చిన ద బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా ఓటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షోకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ల నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంతున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరీ కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టార్స్ రీసెంట్ గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచిల్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ స్క్రీన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు ఇట్లాగనే బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేక ట్రిపుల్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న గోపిచంద్ సిటీమార్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభా లాక్డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడ్ రోలో తెరకెక్కించిన ద బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో ఓట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకుముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మేజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోల్ నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు లాగానే బోల్డ్ అనే ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చుట్టానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దశను టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేక ట్రిపుల్ ఆర్ డెసిషన్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులై రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లెక్క బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ వెయిట్ అండ్ సీ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చూపేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్ గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా చూడగానే ఆనందంతో ఫుల్ రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చిన కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీమార్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభాస్ లాక్డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో తెరకెక్కిచ్చిన ద బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా ఓటీ లో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహార రిలీజ్ అయిన ఈ షో కి ఓట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరీ కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రోస్ చూపిస్తున్నారు జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మ తేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ వెల్కమ్ టు సిటీ మా నేను కావ్య సో రోజు ఇట్లాగనే బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ విడెన్ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చూపించిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు గోపిచంద్ గోపీచంద్ మార్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభావ్ లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆ సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో తెరకకిచ్చిన బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో లో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో ఓట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బట్న్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే కనుక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్

ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెల్చుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దశను టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకస్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లెక్క బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి రష్మిక చెప్పేసిన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ లో తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్ గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసి వస్తోంది ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలర్ నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీమార్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పారు లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షోకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ల నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంతున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రోస్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్ గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతేజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచిల్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ స్క్రీన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్ గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్ కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉన్న నీ టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు ఇట్లాగనే బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దశ టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా దరకెకిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ వెయిట్ అండ్ సీ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సెంట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్ గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా చూడగానే ఆనందంతో ఫుల్ రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చిన కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అల్లరి నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెన్ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచేస్తున్న గోపిచంద్ సిటీమార్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభాస్ లాక్డౌన్ కారణంగా పిక్అప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా లో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షోకి ఓటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రోస్ చూపిస్తున్నారు మన స్టార్స్ టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మ తేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచిల్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలునే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడపతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్ గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్ కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ వెల్కమ్ టు సిటీ మా నేను కావ్య సో రోజు బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేక ట్రిపుల్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ విడెన్ సీ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్కి కంగ్రాట్స్ కూడా చెప్పారు లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో ఓట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బట్న్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోల్ నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలునే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు ఇట్లాగనే బోల్డ్ అనే ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చుట్టానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ సీ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ అవుతున్నాయి కొద్ది రోజులుగా ఇంటికి రష్మిక తన ఫేవరెట్ కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చిన కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ లాక్డౌన్ లాక్ డౌన్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో తెరకెక్కించిన బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో ఓట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకుముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రోస్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మేజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోల్ నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచిల్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మా నేను కావ్య సో రోజు బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ వెయిట్ అండ్ సీ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేక్అప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసి వస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్ డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అల్లరి నరేష్కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభా లాక్డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో తెరకెక్కిచ్చిన ద బేకర్ అండ్ ద బ్యూటీ రీసెంట్ గా ఓటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ల నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంటున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరీ కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రోస్ చూపిస్తున్నారు స్టార్స్ రీసెంట్ గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మ తేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు వరల్డ్స్ బిగెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం చేసుకున్న కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్ లో ఈ షో ని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే కనుక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు లాగానే బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేక ట్రిపుల్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ వెడన్ సీ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపీచంద్ కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభావ్ లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో ఓట్లీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బట్ మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మేజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోల్ నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మార్ నేను కావ్య సో రోజు ఇట్లాగనే బోల్డ్ అనే ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తేల్చుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దశను టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అక్కడ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ సమయంలో బాలీవుడ్ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసి వస్తోంది ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్ డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అల్లరి నరేష్కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ సిటీ మార్ట్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభా లాక్డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెన్స్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షోకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంతున్నారు మేకర్స్ ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకుముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్ గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మ తేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలునే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్

ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకస్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ డెసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరీర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో లోను తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ తగ్గ వైరల్ చేస్తున్నారు కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసొస్తోంది ఇన్నాళ్లు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కమ్బ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలరు నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబాక్ అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్కి కంగ్రాట్స్ కూడా చెప్పారు డార్లింగ్ ప్రభావ్ లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆ సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షో కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బట్ మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓగా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మతీజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్ లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్ గా రూపొందించిన ఈ షోకి మల్టీ మల్టీలింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్ కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటిమార్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా నేను కావ్య సో రోజు ఇట్లాగనే బోల్డ్ అని ముచ్చట్లు రెడీగా ఉన్నాయి అండ్ లేటెస్ట్ మూవీ గాసప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడటానికి మీరు రెడీనా దసరా బరిలో పక్కా అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తవుతాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ లకి బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ వెయిట్ అండ్ సీ కెరియర్ స్టార్టింగ్లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్ళి బ్రేకప్ చూపేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్నారు అదే సమయంలో బాలీవుడ్ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న హైట్స్ కి రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రీసెంట్ గా రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్ షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసి వస్తోంది ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అలర్ నరేష్కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా కంబ్యాక్ అయ్యారు సిటీమార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ సిటీమార్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్కి కంగ్రాట్స్ కూడా చెప్పారు లాక్ డౌన్ కారణంగా పికప్ అయిన ఓటీటీ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆడిస్తోంది సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్యాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షోకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ల నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంతున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామ ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరీ కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు చూపిస్తున్నారు మన స్టార్స్ టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎంత మంచి చేయొచ్చో కూడా చూపించారు మరో యంగ్ హీరో సాయి ధర్మేజ్ కూడా గ్రీన్ పెన్ పట్టుకుని బయలుదేరిపోయారు దేవకట దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో కలెక్టర్ రోలు నటిస్తున్నారు సాయి ధర్మతేజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ అంటూ టక్ వేసుకుని రెడీ అయ్యారు అయితే మాస్ హీరో ఈ సినిమాకి కాస్త పిరియాడిక్ టచ్ ఇస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా నితిన్ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరే పనిలో ఉన్నారు వినాయక చవితి రోజు అనౌన్స్ చేసిన మాచిల్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్ రోలోనే కనిపించబోతున్నారు ఇప్పటివరకు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అన్ని ఫారెన్ కాన్సెప్ట్లే ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ని రూల్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి బిగ్ బాస్ మాస్టర్ షెఫ్ లాంటి షోలు అన్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న కాన్సెప్ట్లే కానీ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కొత్త ఛాలెంజ్ ఇచ్చారు మన మేకర్స్ అదే సర్వైవర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది పద్దెనిమిది మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్లో ఈ షోని రూపొందించారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ షోలో పోటీ పడ్డారు తమిళ తారలు ఇంత ప్రెస్టీజియస్గా రూపొందించిన ఈ షోకి మల్టీ లింగ్వల్ స్టార్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కరోనా కారణంగా ఆడియన్స్ కూడా రియాలిటీ షోస్కి కాస్త ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు ఈ టైంలో వస్తున్న సర్వైవర్ కి మంచి ఆదరణ వస్తే గనక మిగతా భాషల్లోనూ ఈ షో రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ సో ఇది వాటి సిటీమర్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే వెల్కమ్ టు సిటీ మావ్య సరోజులాగానే బోల్డ్ రెడీగా ఉన్నాయి చుట్టానికి దసరా బరిలో పక్క అంటూ పదే పదే చెప్పిన జక్కన ఫైనల్ గా మాట మార్చేశారు అక్టోబర్ థర్టీన్త్ కి అన్ని పనులు పూర్తయితాయి ఆయన రిలీజ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాకే అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు దీంతో దసరా టార్గెట్ చేస్తున్న పెద్ద సినిమాల హీరోల వైపే చూస్తున్నారు ఆడియన్స్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిచ్చిన ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్ ఇన్నాళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఆచార్య ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని జులైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ బ్రేక్ పట్టడంతో అఖండ షూటింగ్ డిలే అయింది దీంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది ఈ మధ్య అఖండ షూటింగ్ పూర్తయింది ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది సో ఈ సినిమా కూడా దసరా సీజన్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది మరి చిరు వర్సెస్ బాలయ్య టగ్ ఆఫ్ వార్ దసరాకి ఉంటుందా లెట్స్ వెయిట్ అండ్ సీ కెరియర్ స్టార్టింగ్ లోనే పెళ్లి పిట్టల వరకు వెళ్లి బ్రేక్అప్ చెప్పేసిన రష్మిక మందన ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా కెరియర్ మీదే పెట్టారు షార్ట్ పీరియడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ సమయంలో బాలీవుడ్ తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు కెరియర్ పరంగా ఆల్మోస్ట్ అనుకున్న రీచ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు రష్మిక షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ చూస్తే ఆమె ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి వరుస షూటింగ్స్ తో కొద్ది రోజులుగా ఇంటికి దూరమైన రష్మిక తన ఫేవరెట్ పెట్ ఆరాని కూడా మిస్ అయ్యారు అందుకే ఇంటికి రాగానే ఆరాని దగ్గరికి తీసుకున్నారు ఆరా కూడా రష్మికాని చూడగానే ఆనందంతో గంతులేయడంతో ఫుల్ హ్యాపీ అయ్యారు రష్మిక అంతేకాదు ఇలాంటి ప్రేమే నాకు కావాలి అంటూ తన హ్యాపీనెస్ ని ఫాలోవర్స్తో షేర్ చేసుకున్నారు రష్మిక షేర్ చేసిన ఈ వీడియోని ఫ్యాన్స్ కరోనా ఇండస్ట్రీకి భారీ నష్టాలు మిగిల్చినా కొంతమంది హీరోలకి మాత్రం గట్టిగానే కలిసి వస్తోంది ఇన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డ హీరోలు ఇండస్ట్రీకి డిజాస్టర్ ఇచ్చి లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా కోవిడ్ టైంలో కంబ్యాక్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు ఆఫ్టర్ లాక్ డౌన్ సూపర్ హిట్ అందుకున్న మరో హీరో మాస్ మహారాజ్ రవితేజ వరుసగా ఐదు ఫ్లాప్లతో లతో నిరాశపరిచిన రవితేజ కూడా అన్లాక్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు క్రాక్ తో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు ఈ మాస్ మహారాజ్ హిట్ అన్న మాటే మర్చిపోయిన అలరు నరేష్ కూడా కోవిడ్ తర్వాత సాలిడ్ హిట్ దొరికింది కామెడీ ట్రెండ్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో చేసిన నాంది సినిమా అల్లరి నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది లేటెస్ట్ గా గోపిచంద్ కూడా అయ్యారు సిటీ మార్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన గోపిచంద్ కూడా బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టారు దాదాపు ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విజిల్ ఫోటో షేర్ చేసి గోపిచంద్ ప్రభా లాక్డౌన్ అయిన ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో ఆ సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన హీరోలు కూడా బుల్లితెర మీద లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు అలాంటి యంగ్ టాలెంటే సంతోష్ శోభన్ సంతోష్ లీడర్ లో ద బేకర్ అండ్ బ్యూటీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ అన్న ట్రాక్ తో ఈ షో మీద మంచి బస్ క్రియేట్ అయింది యూత్ఫుల్ కంటెంట్ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది రీసెంట్ గా ఆహారం రిలీజ్ అయిన ఈ షోకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది లీడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ల నుంచి టేకింగ్ మ్యూజిక్ ఇలా అన్ని సూపర్ బంతున్నారు మేకర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మన బేకర్ అండ్ బ్యూటీ స్మార్ట్ స్క్రీన్ మీద చేస్తున్న ఆ హంగామా ఏంటో మీరు కూడా చూసేయండి మాస్ హీరోయిజం ట్రెండ్ మార్చేస్తున్నారు మన హీరోలు ఇంతకు ముందు పోకరి కైండ్ మాస్ హీరోయిజం కన్నా క్లాస్గా కనిపించే మాస్ యాక్షన్ చూపిస్తున్నారు టక్ వేసుకొని మరి కమర్షియల్ సినిమాకి మాస్ టచ్ ఇస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన స్టార్స్ రీసెంట్ గా టక్ జగదీష్ సినిమాలో ఎంఆర్ఓ గా కనిపించారు నాని